జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు బాబీతో చేయాలి అనుకుంటున్న మూవీ ప్రాజెక్టుకు కోనా వెంకట్ అడ్డుపడుతున్నాడా అన్న వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలు ఏమీ చేతిలో లేని కోనా వెంకట్ జూనియర్ బాబీల మూవీ ప్రాజెక్టుకు అడ్డు తగలడం వెనుక ఓ ఆసక్తికర కోణం ఉంది. ఇప్పటికే చాలా కథలు విన్న జూనియర్కి ఈ ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేసిందట. అయితే దర్శకుడు బాబీ జూనియర్కు చెప్పిన కథ కోనా వెంకట్ది అని టాక్. జూనియర్ ఈ కథకు ఓకే చెప్పడంతో త్వరలో షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారంత. అయితే కోనా వెంకట్ ఈ కథను ఇప్పటికే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్కి అమ్మేశాను అని చెప్పడంతో అభిషేక్ను బుజ్జగించి ఈ కథ వెనక్కు తెచ్చుకోవాలా లేదంటే ఈ కథను పూర్తిగా మర్చిపోవాలా అన్న సందిగ్ధంలో జూనియర్ పడినట్లు సమాచారం. అయితే ఈ వార్తపై ఇంకొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవ్వడం విశేషం. అవి ఏంటంటే, కోనా వెంకట్ నిజంగా అభిషేక్ బచ్చన్కి కథ అమ్మేసి ఉంటే ఇదే కథను డైరెక్టర్ బాబీ జూనియర్కు ఎందుకు చెప్పాడు అన్న సందేహాలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రకరకాల కథలు వింటూ ఏ కథను డిసైడ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఎన్టీఆర్కి ఈ విషయం కొత్త తలనొప్పిగా మారింది. అంతా సవ్యంగా జరిగింది. ఇక షూటింగ్ మొదలు పెడదామనుకున్న ఎన్టీఆర్కి కోనా వెంకట్ జలకివ్వడం విశేషం. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.